విశ్వకర్ణ యాక్టింగ్ స్టార్టింగ్ నుంచి చాలా ఎండింగ్ వరకు చాలా అంటే చాలా నచ్చేసింది. అటు పొలిటికల్స్ ఇటు సెంటిమెంట్స్ రెండూ బాగున్నాయి. అతను మాత్రం అసలు ఇంట్లో ఫ్యామిలీ గురించి ఆ పొలిటికల్స్ పక్కకు పెట్టేసి ఫ్యామిలీ గురించి అది ఇంకా ఎక్సలెంట్. ఎవరైనా సరే బయట వాళ్ళే కానీ మూవీ ఆర్టిస్టే కానీ ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఫ్యామిలీ అండి. బయట వాళ్ళు కాదు, పొలిటిక్స్ కాదు, అది కాదు, మెయిన్ ఇంపార్టెంట్ మనము మన ఫ్యామిలీ వాళ్ళని చూసుకోవాలి. అది మాత్రం చాలా రత్న గారి క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది? రత్న క్యారెక్టర్ ఎలా ఉంది? రత్న గారిది చాలా బాగుందండి. అసలు ఎవరు చేయరు, చేసిందంటే చాలా ఎక్సలెంట్. అందులో పూతులు గీతులు ఏం లేదు, ప్రతి ఒక్క ఆడది అలాగే చేయాల్సింది. లేదండి, సెకండ్ హాఫ్ ఇంకా ఎక్సలెంట్ ఉంది. ఎందుకంటే తన గతము తన పిల్లకు తెలవాలని చూసింది. అదెందుకు బాగాలేదు? పూతులు అనేది లేదండి, మన వరకు పూతులు అసలే ఉండవు. ఎక్సలెంట్ సూపర్ సెట్ అయిందండి. అసలు అతను అతనేనా కాదా అన్న థాట్ వచ్చింది. కానీ ఎన్టీఆర్ రేంజ్ లో చేశాడు, సాంగ్స్ కూడా బాగున్నాయా? మాసి ఎన్టీఆర్ రేంజ్ లో అంత బాగా నచ్చింది. అన్ని సినిమాలు చూసాను నేను కూడా, ప్రతి ఒక్కటి చూసాను. కానీ అన్నిటికన్నా ఇది మాత్రం ఎక్సలెంట్. అంజలి గారికి అండ్ విశ్వక్ సేన్ గారికి ర్యాపో ఎలా ఉంది మూవీలో? బాగుందండి, చాలా బాగుంది. ఇటు తను అలాగా, నేను ఇలాగా, వైఫ్ అండ్ రెండు బాగా సెట్ అయినాయి. ఇంకా ఇంకా బాగున్నాయి. గోదరప్ప చెప్తున్నాడు వినండి. సో సినిమా అయితే మాత్రం బాగుంది, ఫస్ట్ టాప్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అనమాట. చాలా అంటే చాలా కొత్త ఎలివేషన్స్ కానీ ఆ డైరెక్షన్, ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు ఏంటి చూడలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఫస్ట్ కొట్టడం అంటే చాలా బాగుంది. యాలబెల్ రేంజ్ లో మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కనిపిస్తున్నారు. టేకింగ్ కూడా ఫస్ట్ టాప్ చాలా బాగుంటుంది. విశ్వక్ సేన్ గారి చూపించడం కూడా ఆ ఎలివేషన్ సీన్స్ ఏతోటి అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అలాగే మన అంజలి గారి క్యారెక్టర్ అయితే మాత్రం పవర్ఫుల్ అనమాట. మనకి రజనీకాంత్ గారి సినిమా ఉంటుంది, అది ఏకంగా అందులో మనకి నీలంబరి క్యారెక్టర్ లాగా, అలాగే మన అన్ని క్యారెక్టర్ కూడా ఇతర క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగుంది. ఇంకా రాజీవ్ గారి క్యారెక్టర్ కూడా వైఫ్ గా కొంచెం డీసెంట్ గా అనిపించింది. అంత అంటే రాజభవన్ లక్ష్మంత క్యారెక్టర్ అయితే కాదు, బట్ ఫస్ట్ హాఫ్ అయితే మాకు చాలా బాగుందా. బట్ సెకండ్ హాఫ్ వచ్చి ఏంటంటే కొద్దిగా లాంగ్ తీసినట్టు కొంచెం బాగా అనిపించింది. బట్ ఓవరాల్ గా విశ్వక్ సేన్ కి బెస్ట్ మూవీ, బెస్ట్ కెరియర్ లో యాక్టింగ్ అయితే సూపర్ అండి. అక్కడ ఆ రేంజ్ లో మనకి విశ్వక్ సేన్ గారిని చూస్తాం, గెటప్ కానీ డైలాగ్ డెలివరీ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ అంతా కూడా సూపర్ అనమాట. ఇంకా తన ఎమ్మెల్యే అయిన తర్వాత స్కీమ్స్ ఉంటాయి ఇంకెక్కడ బయట అయితే మాత్రం గూజ్ బంప్స్ అనమాట. సో ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. విశ్వక్ సేన్ కి కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ సినిమా. ఇది వరకు చూసిన ఇంద్రా సినిమా అనుకునేలాగైతే విశ్వక్ కెరీర్ లో ఏ సినిమా లేదన్నా. బట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నిజంగానే గ్యాంగ్ గ్యాంగ్ తో చాలా రలర్ చేసే సినిమా అన్న, చాలా అంటే చాలా బాగా అనిపించింది. మాస్ మాస్ ఆఫ్ మాస్క్ దాస్ అంటారు, ఆ మాస్క్ దాస్ సరైన బిరియు మనం గ్యాంగ్ ఆఫ్ గోదావరి చాలా బాగుంది. డైరెక్షన్ కూడా చాలా బాగా యాడ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ కూడా మేరే నా సినిమాకి. అలాగే చూసి చుట్టుపక్కల సాంగ్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరిని చాలా హైలైట్ ముఖ్యంగా అన్ని గారు క్యారెక్టర్ విశ్వక్ సేన్ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టాప్ నుంచి ఎవరు చూస్తామంటే చాలా అంటే చాలా బాగుంది. కొత్తగా చూడే విధంగా సినిమా అయితే ఉంది. మూడు మాసం చెప్తాను కదా, ఒక జూనియర్ ఎన్టీఆర్ గానీ రామచంద్ర గానీ లేకపోతే మన రవిచేత గానీ ఇలాంటి వాళ్ళు ఏ విధంగా అయితే మాస్ సినిమా ఉంటుందో అంత మంచి మాస్ ఉంది. ఫస్ట్ టైం నాయకత్వం విశ్వక సేన్ కొత్తగా ఈ సినిమాలో చూస్తారమ్మా. మీరు అల్లటప్పగా కనిపించారు, చాలా 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 బాగా చేశారు. ఆయన కోసం నాకు తెలిసి ఈ సినిమా తర్వాత ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ మాస్ లో చాలా పెరుగుతుంది మాత్రం నాకు అనిపించింది. అసలు ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం గూస్ బంప్స్ అలా గూస్ బంప్స్ పుష్ప ఎలా వస్తాడు సేమ్ వేరే తీసుకున్నాడు కానీ ఆ హైప్ మాత్రం నచ్చిలో ఉంది. గామిక చాలా వరస్ట్ అంటున్నారు చెప్పండి ఏం మాట్లాడుతున్నా. సినిమా చూసిన వాళ్ళు మాట్లాడే చూడు, నేను ఇప్పుడు సినిమా వస్తున్నా నేను చూడగలడా అది ఓపెన్
అంటే సూపర్ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం గూస్ బంప్స్, బుర్రాళ్ళు యూత్ అయితే మాత్రం తగ్గింది. సినిమా అయితే ఓవరాల్ గా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూస్తారు ఎంజాయ్ చేస్తారు. అందులో అయితే ఎలాంటి డౌట్ అంజలి గారి క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి ఎన్ని క్యారెక్టర్ అంటే సపోర్ట్ అంటే ఫ్రెండ్ కి సపోర్ట్ అంటే ఇప్పుడు హీరోస్ కి ఫ్రెండ్ కి అంటే అనుకున్నాను. తన క్యారెక్టర్ చాలా బాగుంది. అలాగే సాయి కుమార్ గారి క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ బాలకృష్ణ ప్రమోట్ చేయడానికి వచ్చారు ఆ సినిమా, అసలు ప్రమోషన్ కి దీనికి సరిపోద్దా? అంటే బాలయ్య బాబు ఏం లేరు, అంటే ఈ సినిమా సపోర్ట్ చేయడానికి ఒక జెన్యున్ పర్సన్ ప్రతి హీరోని పైకి తీసుకురావాలని ఒక తాపత్రంతో ప్రతి వాళ్ళ గ్యాంగ్ ఒక సపోర్ట్ ఉంటుంది కదా, వాళ్ళ గ్యాంగ్ కూడా చాలా మంచి గ్యాంగ్ అనమాట. విశ్వసేన గానీ విశ్వసేన గానీ ప్రతి ఒక్కరికి వాళ్ళ గ్యాంగ్ కోసం ఆయన సపోర్ట్ చేయడానికి వచ్చింది. కానీ సినిమాకి దానికి సినిమాకి కథనే ఎక్కువనా లేకపోతే మ్యూజిక్? అంటే నాకు సినిమాకి కథ ఎక్కువ అని లేదంటే ఒకటే చెప్తాను, విశ్వసేన యాక్టింగ్ అయితే చేస్తుంది అదైతే బాగుంది. మేనరిజం ఇట్లా ఇలా అనేది ఇట్లా చాలా బాగుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ కానీ చాలా బాగుంది. డిఫరెంట్ చాలా కెమిస్ట్రీ రాదా 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 అని చెప్పేసి అంటే ఒకటైతే కెమిస్ట్రీ అంటే నిజంగా చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ ట్రాక్ అనేది చాలా బాగుంటుంది హీరో హీరోయిన్ మధ్యలో టోటల్ గా. అది అది సినిమాలో అది హైలైట్ పోయా సినిమాలో మొత్తానికి, ఆ ట్రాక్ ఒకటి, ఆ సాంగ్ ఒకటి, లాస్ట్ క్లైమాక్స్ వస్తాను క్లైమాక్స్ మొత్తము సాంగ్ చాలా బాగుంది. అసలు సూపర్ గా వచ్చింది ఆ సాంగ్ కూడా, చూసాం మళ్ళీ చూడాలనుకుంటున్నా సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చా? ఆ ఫ్యామిలీతో చూడొచ్చు. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ అనేది కానీ ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఏంటంటే నియా శెట్టి గారికి హీరో గారికి ఇద్దరికి మధ్యలో వచ్చే ఒక క్లైమాక్స్ ఒక ఎమోషన్ క్లైమాక్స్ సీన్ మాత్రం నిజంగా గుండెల్ని పిండి పడేసి ఏడిపించేసి భయ. కానీ స్టోరీ పరంగా చూసుకుంటే అక్కడ మైనసే జరగచ్చు, కానీ ఏంటంటే హీరో నియా శెట్టి మాత్రం చాలా హైలైట్ గా హై లెవెల్ లో బాగా పైకి తీసుకెళ్లి బాగా పైకి లేపారు. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకుంటే చాలా బాగుంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ ఎవరు కొట్టాడో కానీ మామూలుగా లేదు. రేటింగ్ ఎంత? రేటింగ్ ఓవరాల్ గా చూసుకుంటే భయ ఏంటంటే లాస్ట్ ఏంటంటే కొంచెం ఎమోషన్ అనిపించింది కాబట్టి 3.5 ఇస్తాను ఓవరాల్ గా. మూవీ అయితే బాగుంది, ప్రతి ఒక్కరు చూడొచ్చు. బోరింగ్ అయితే లేదు, ఎక్కడ కూడా ఏంటంటే డిసప్పాయింట్ అవ్వడానికి లేదు, పర్వాలేదు, అందరు సాటిస్ఫై అవుతాం. బోరు కొట్టినట్టు అనిపించిందా? అంత బాగా అనిపించిందా? ఎక్కడ అనిపించలేదన్నా, అంటే అంత అంత బోర్ కొట్టే సన్నివేశాలు ఎక్కడ లేవు. సీన్ మీద సీనే పడతా ఉంటే రత్నాకర్ అని పడుతుంటే మూవీ హిట్ అనుకుంటున్నారా? మరి మూవీ హిట్ అనుకుంటున్నారా? ఇంతకు మించి ఇంకా జనాలకి ఏమన్నా ఈ మయంకాలంలో థియేటర్కి వెళ్ళిన ప్రజలు ఎవరో లేరు. నాకు తెలిసి గోదావరి జిల్లాలో ఈ సినిమా గురించి థియేటర్కి వెళ్తా. అంటే కలికి బుద్ధి కాదు, మన బ్యాంకర్ గోదావరి బుద్ధి. అమ్మా ఏం బుద్ధి, మామూలుగా లేదన్న మందం గాని అమ్మా వాల్యూ గాని నిజంగా చాలా అంటే చాలా మంచి చూసిరు. అంటే మీరు అందరు రాజకీయ మర్చిపోతారబ్బా. ఏ సంవత్సరం బుద్ధి తోడుస్తారు? ఏ సంగతి బుద్ధి గుర్తుంది, అంత మంచిగా అన్నమాట బుద్ధి. అయితే అందులో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చి ఆ రకమైన క్యారెక్టర్ గానీ ఆ ఫైటింగ్ కానీ ఆ డాన్స్ కానీ ఆ సాంగ్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ బీజేపీ ఎవరు కొట్టిండే కానీ మామూలుగా కొట్టిలే, చాలా అంటే చాలా మంచి కొట్టిండ చాలా బాగుందన్న. నేను ఒక్క చెప్తాను విశ్వకర్ అని గురించి చెప్తున్నా, సినిమాని ఎదుట చూడాలంటే పిల్లలు పెట్టాలి, పిల్లలు పెళ్ళి కావాలి, ఆఖరికి ముసలు కూడా వెళ్ళి సినిమా థియేటర్ నుండి చూడండి. గ్యాంగ్ ఆఫ్ గోదావరి, థ్యాంక్ యూ. సినిమా బ్లాక్ బస్టర్, సినిమా బ్లాక్ బస్టర్ అల్టిమేట్ గా ఉంది, అల్టిమేట్ గా ఉంది సినిమా. సినిమాలో ఫైట్స్ కానీ మనకి ప్రతి ఒక్కటి మీరు బాగా ఇంప్రెస్ అయిన సీన్స్ ఏమున్నాయి? నేను బాగా ఇంప్రెస్ అయినాయి అంటే ఫైట్లు,
ముందు వేసి క్యారెక్టర్ మన గీత అడిగేడు. దాని తర్వాత ఇవి వచ్చేసి అక్కడ పుణ్యం ప్రసు, రెండోది రాజిక. రాజిక దగ్గర డిసప్పాయింట్ అయింది. ఎందుకంటే రాజికని పెట్టాడు, మన గోదావరి గట్టుపై అన్న సాంగ్ పెట్టాడు, కొరుకుతాడు జీగుతాడు అనుకున్నాం కానీ అంత దాకా వెళ్ళలేదు. పద్ధతిగా నేను పిల్లలు కనాలంది, పద్ధతిగా కాపలు చేయాలంది. మరి పద్ధతిగానే చేశాడు విశేషం, పద్ధతిగానే చేశాడు మూవీలో. పద్ధతిగానే చేశాడంటే పద్ధతిగా చేయలేం, అది పద్ధతి అని నేను అనుకోను. ఎందుకంటే అక్కడ ఉన్నది విశ్వసేని ఒకటే, మా మొగోడి కన్నా ఒకటే ఉన్నది ఉంటే దేవుడు తప్పడు. దేవుడు రెండు ఇచ్చినట్టయితే ఒకటి దాన్ని పెట్టేవాడు, ఒకటి దీన్ని పెట్టేవాడు, అప్పుడు అది పద్ధతి. ఓకే, ఎవరు ఎవరిద్దరు ర్యాప్ ఒక వర్కౌట్ అయింది బాగా, అంజలి గారితో ర్యాప్ వర్కౌట్ అయింది అంటారా, లేకపోతే వర్కౌట్ అయిందని నేను అంటాను. అంజలి గారితో, అంజలి గారు, అంజలి గారితోనే ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అయిందా మూవీలో? కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. ఏంటంటే అంజలిని చాలా దారుణం, పిల్ల పిల్లడు పుట్టడం కానీ పిల్లడు పుట్టడం కానీ వాళ్ళ ఆవిడతో కూడా పంచుకోవాలి. ఎమ్మంటే ఫోన్ కొట్టాడు, నాకు అర్జెంట్ గా నాకు మొగలాడు పుట్టాడు అని చెప్పేసి చెప్పాడు. దాంతో సెట్ చేశాడు. సెకండ్ సెట్ ఫోటో చాలా మంచిది. సెకండ్ సెట్ ఫోటో ఎందుకు మంచిది అనేది సినిమాకి రండి చూడండి. సెకండ్ సెట్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది సినిమాకి రండి చూడండి. వచ్చిన తర్వాత మీరు తెలుసు. అంటే ఎన్టీఆర్ ఫ్యాన్ అనిపించుకున్నాడు విశ్వక్సన్? ఎన్టీఆర్ డయాట్ ఫ్యాన్ అప్ప. విశ్వక్సన్ రెండో ఎన్టీఆర్, మీకు అంతే రెండో ఎన్టీఆర్, రెండో బాలకృష్ణ తిప్పుతాడు సినిమా. యాక్టింగ్ కూడా ఆల్కలేగా చేశారా? యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అంతకు మించి చేశాడు, అంతకు మించి, అంతకు మించి బ్లాక్ బస్టర్ మూవీ, బ్లాక్ బస్టర్ మూవీ. అది ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇవ్వాలనుకుంటున్నారు? పైకి 4.5 అంతే. బ్లాక్ బస్టర్ పల్లెటూరు వాతావరణం, దాంట్లో నేహా శెట్టి ఉంటుంది, వాంటి గారు ఉంటారు, తప్పనిసరి కనెక్ట్ అయిపోతుంది. మా తాలూకా 4వ తారీఖు ఎలా చెప్తామో ఇందులో విశ్వక్సేన్ గారు ఈ టైంలో ఈ సినిమా మామూలుగా ఒక 2 నెలల క్రితం రిలీజ్ అయితే మనకి ఈ ఆలోచన ఈ టైంలో రిలీజ్ అవడం వల్ల ప్రతి ఒక్క మైండ్ అలాగే ఉంటుంది. సో విశ్వక్సేన్ గారు అంతకుముందు సినిమాలతో పోతుంటే బెస్ట్ పర్ఫార్మర్ గా చేశారు. అంటే యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి చెప్పాలంటే, అంటే స్టోరీ పరంగా అంటే ఒక ఆంధ్ర అబ్బాయి ఎలా మాట్లాడతాడు, తను ఎలా ఉంటాడు, గోదావరి మధ్యలో ఉన్న అబ్బాయి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కారణం ఏంటి, సో ఒక మంచి కంటెంట్. సో దానికి తగ్గట్టుగా కెమెరా వర్క్ అయితే చాలా బాగుంది. అంటే బీజిఎం కొంచెం అటువంటిగా ఉన్నా ఇంటర్వెల్ అయితే మాత్రం కొంచెం సివా అయిపోయింది చెప్పాలండి. ఇంటర్వెల్ ఫైట్ చెప్పుకోవాలంటే సివాలి ఓనగా వచ్చేస్తాయి, చాలా కష్టపడ్డాడు. ఆ ఫైట్ గోదావరి మధ్యలో టెక్నికల్ గా కెమెరా వర్క్ కానీ ఫైటర్స్ కానీ ఎంతో కష్టపడాలి. ఫైట్ ఉండేది 3 సెకండ్స్ అయినా కూడా చాలా కష్టపడి ఉంటాడు. సో అదైతే మాత్రం గూస్ బంప్స్ వస్తాయి ఆ ఫైట్. సో ఓవరాల్ గా చెప్పాలంటే కనుక అంతకుముందు సినిమాలతో పోల్చుకుంటే కనుక ఓకే, ఒక మంచి స్థానంలో ఉంది కానీ నేను సూపర్ బంపర్ హిట్ అని చెప్పాలి కానీ ఓకే పర్వాలేదు. అంటే విశ్వక్సేన్ గారు స్లాంగ్ అని మాట్లాడుతుంది, తెలంగాణ స్లాంగ్ ఆంధ్ర సైడ్, అదే మన గోదావరి జిల్లా అంటే మరీ అడగంగా ఏంటంటే అని అనుకున్నా. నార్మల్ గా విశ్వక్సేన్ గారు ఎలా మాట్లాడతారు, తెలంగాణ లేకుండా ఎలా మాట్లాడతారు అలాగే ఉంది కానీ మరీ ఎటకారం లేదు. అలాగని చెప్పి మన రంగస్థలంలో రామ్ చరణ్ గారు మాట్లాడినట్టు కూడా లేదు. మామూలుగా విశ్వక్సేన్ గారు ఎలా మాట్లాడతారు, ఒక ఇంటర్వ్యూలు ఎలాగా ఏంది అలా కాకుండా ఒక నార్మల్ గా ఉంది. అంటే మనకి ట్రైలర్ లో చూసినప్పుడు అందరూ కూడా పక్క తెలంగాణలో మాట్లాడాడు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని చెప్పి గోదావరి పేరు ఎందుకు పెట్టారు అని చిన్న చిన్న రూమర్స్ వచ్చినాయి కదా, అది రూమర్స్ ఏం కాదు. సో ఆలోచనకి సినిమా చూస్తే అర్థమైపోతుంది. అలాంటిది ఏం లేదు, చాలా బాగా నటించారు. అంటే మాటలు కూడా స్పష్టంగా ఉన్నాయి, తన డబ్బింగ్ కూడా చాలా బాగుంది. అండ్ అంజలి గారు క్యారెక్టర్ చాలా చెప్పాలి, అంజలి గారు ఒక బెస్ట్ ఫ్రెండ్, ఇంకా అన్ని సర్వస్వం ఇంకా అంత
బాండింగ్ ఉంటుంది అనమాట వాళ్ళ ఇద్దరు క్యారెక్టర్ కూడా. ఈ సినిమాలో రాధిక మోసం చేయకుండా కొంచెం సెంటిమెంట్ గా పండించింది అని ఇక చెప్పాలంటే రాధిక ఇన్నాళ్ళలో మంచి పని చేసింది చెప్పాలంటే ఎవరినే మోసం చేయకుండా నీట్ గా ఉండు నిజాయితీ ఉండని చెప్పింది. నిజంగా చెప్పాలంటే తన తన ఎంత ఎలా చెప్పిన పద్ధతిగా ఎంత మంచి సాంప్రదాయంగా చీర కట్టుకుని వచ్చినా కూడా రాధికని వంకరగానే చూశారు కొడుకులు చాలా మంది థియేటర్ లో. ఆ సాంగ్స్ క్యారెక్టర్ కూడా చెప్పాలంటే ఓకే తన క్యారెక్టర్ తన కూడా చాలా బాగా చేసింది చెప్పాలంటే తనకున్న క్యారెక్టర్ తన వైఫ్ గా చేసినప్పుడు కూడా తన ఏదో మోడల్ మోడల్ డ్రెస్సులు వేసుకోకుండా కొన్ని కొన్ని సీన్లు అయితే మాత్రం తన చింత బాగా చేస్తున్నారు. తను ఎవరు కూడా సరిగ్గా వాడట్ల తన మంచి పర్ఫార్మర్ చెప్పాలంటే. సో బాగుంది మధ్యలో సింహాద్రి సీన్స్ అయి ఉన్నాయి. సింహాద్రి సీన్స్ అంటే సింహాద్రిలో ఎన్టీఆర్ గారు ఫైట్లు అయ్యి ఉంటాయి కదా భూమికయ్య గారు పొడిచేటప్పుడు అది దానికి దీనికి సంబంధం లేదు కానీ అలా అట్మాస్ఫియర్ కనపడుతుంది మనకి అంతే. సో ఆ లుక్స్ ఆ లింగి పంచి ఆ కొన్ని సైడ్ లుక్స్ అన్ని కూడా కొన్ని కొన్ని ఎన్టీఆర్ గారు కనపడుతుంది తప్పించే అమ్మో అది ఎవరిగ్రీన్ అది. నువ్వు ఎలాగ పిఠాపురం కోసం మాట్లాడారు కాబట్టి అదే పిఠాపురం దీనికి ఎందుకు లింక్ పెట్టారు స్టార్టింగ్ మీరు? ఇది పిఠాపురానికి దీనికి ఎందుకు లింక్ పెట్టారంటే రాజమండ్రి అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నదే కదా అక్కడ ఎమ్మెల్యేగా రెండు పార్టీలు సినిమాలో పోటీ చేస్తున్నాయి. రాజమండ్రి పక్కన ఉన్న పిఠాపురం కూడా రెండు పార్టీల కోసం కొట్టుకుంటున్నాయి. రేపు 4వ తారీఖున ఎవరు ఎమ్మెల్యేగా గెలుస్తారని ఒక ఇంటెన్షన్ ఉంది కదా. మరి ఈ సినిమాలో కూడా చూస్తుంటే అదే గుర్తొచ్చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు గుర్తొచ్చేస్తున్నారు, వంగ గీతా గారు గుర్తొచ్చేస్తున్నారు, ప్రజలందరూ గుర్తొచ్చేస్తున్నారు. ఈ మధ్యలో జరిగే మా ఎమ్మెల్యే గారి ద్వారా ఎన్ని గుర్తొచ్చేస్తున్నాయి. నేమ్ ప్లేట్ కూడా తయారు చేసుకుంటారు కానీ కింద బండి నెంబర్ వేయట్లేదు. అలా ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ గారు పార్టిసిపేట్ చేశారు కదా. సో రెండు వివాదాలు ఆయన చోటు చేసుకున్నారు. ఆయన మందు తాగుతున్నారనే ఒక వివాదం, అంజలి గారిని కొంచెం నెట్టారు స్టేజ్ మీద అని ఒక వివాదం. సో ఈ రెండు వివాదాలు ఈ మూవీ కారణమైంది. ఏది కూడా మనం కళ్ళతో చూడలేదు, మనకి కెమెరా వర్క్స్ అయ్యి డిఫరెంట్ గా చూపిస్తుంది. మా మందు కాదు మనం దగ్గర ఉండి చూడలేదు. అంజలి గారు నిజంగా తోసారా లేదా ఎటకరంగా కూడా తోయచ్చు, వాళ్ళకున్న క్లోజ్నెస్ అంజలి గారు హ్యాపీగా నవ్వుకున్నారు. అలా ఎందుకు అనుకోవచ్చు బాలకృష్ణ గారు అంజలి గారిని తోసారా అనుకుంటూ ఉన్నా అలా అనుకోవచ్చు కదా. జనాలు ఎక్కువ దాని కాంట్రవర్సీ దాన్ని జూమ్ చేసి దానికి చిన్న మసక పెట్టి అది మ్యాన్షన్ హౌసా కాదా అది ఏ ఫ్లోర్ నుంచి తీసుకొచ్చారు ఎవరైనా బౌన్సర్ తీసుకొచ్చారు ఈ లాక్కున్నారు. కానీ అక్కడ ఈ ప్రీ రిలీజ్ లో బాలకృష్ణ గారు ఒక మనిషిని ఆహ్వానించారు, ఒక విశ్వక్సేన్ అనే టాలెంట్ పర్సన్ బీజేపీ లో ఒక హీరోని వీళ్ళందరినీ కూడా తన ఆయన మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు అది కోరుకోవాలి. కానీ అక్కలేని కూడా లేదు మనకి. అంత ఎమోషన్ గా అంజలి పాత్ర ఎందుకంటే సెకండ్ హాఫ్ లో ఎమోషన్ ఫ్యామిలీ ఎమోషన్ టచ్ చేశాడు. సో ఫస్ట్ హాఫ్ లో యూత్ కావాల్సింది. అలాగే రెండు గ్రూపులు ఎమ్మెల్యే గ్రూప్ మధ్య ఉన్న సందేశాన్ని ఎప్పుడో రేడియోలో నాకు తెలిసి మీరు అప్పుడు రండి ఎండాకాలం సమ్మర్ క్యాంప్ లో ఒకటి అసలు వచ్చేసి గట్టి అక్క దద్దరిలో అద్భుతమైన మూవీ. థ్యాంక్ యూ ఇంకా కొంచెం ఇవ్వచ్చు లాగా అంటున్నారు కదా అయ్యో మనం కొంతమందికి ఎక్కవు మాలాంటి వాళ్ళకి ఎక్కువ ఎందుకంటే అన్ని తెల్లబడ్డాయి. సూపర్ మూవీ ఫ్యామిలీ ఎమోషన్ కట్టి కట్టే విధానం భయం భక్తి రాజకీయం కూడా తీసుకో అద్భుతంగా చూడొచ్చు. కొంతమంది డాన్స్ ఉంటారు వెళ్ళొచ్చు అండి బాలయ్యబాబు ఎన్టీఆర్ డాన్స్ కూడా చూడాలనుకుంటున్నా. అద్భుతమైన మూవీ. థ్యాంక్ యూ. ట్రైలర్ లో వాడిన బూతులు ఉన్నాయా ఇందులో? బూతులు వాళ్ళు ఒప్పుకోరు కదా సెన్సార్ వాళ్ళు కొంచెం నెగ్గిస్తారు కదా కట్ట 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 కడిగేస్తారు. తల్లి తండ్రి దానికి ఎవరంటే ఏమైనా ఏ సర్టిఫికేట్ ఇచ్చిచ్చండి మేము చూస్తాం. ముసలి మేము కింద పొరగాలని చూడరు మాకే ఎక్కుతాను ఏం గడియని అవసరం లేదు ఏ సర్టిఫికేట్ ఇచ్చిన నష్టం లేదు. సినిమాకి కావాల్సింది ఎమోషనల్ ఉండాలి మాస్ మసాలా ఉండాలి కాబట్టి చూస్తారు అభినందిస్తారు ఆనందిస్తారు ఆదరిస్తారు కూడా ప్రజలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పిని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని.
మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.